దయచేసి తెలంగాణ కోసం కోసం సారణాలు తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అచ్చెన్నాయుడు గారు ముఖ్యమైనట్లుగా తెలియకాని కోసం మాట్లాడదలుచుకున్నారు. దయచేసి తెలంగాణ కోసం కోసం కారణంగా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి లైన్ లోన్ కోసం కూర్చున్నాము. దయచేసి లైన్ లోన్ కోసం కూర్చున్నాము. సార్ లైన్ లో తీసుకోవడం జరుగుతుంది. సార్తో మాట్లాడదలుచుకున్నాం. మీ మొబైల్ అయిన 2 నెంబర్ ప్రెస్ చేయవలసిన కూర్చున్నామండి. దయచేసి మీ యొక్క కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అచ్చెన్నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడదలుచుకున్నారు. దయచేసి మీ యొక్క కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. సార్ అచ్చెన్నాయుడు సార్ కృష్ణా జిల్లా ముఖ్య నాయకులందరికీ, అది కొనకల నారాయణ గారు, నెత్తం రఘురామ్ గారు, మిగతా ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 24 గంటలు మన అధ్యక్షుడు వారికి ఎన్ని అర్థం పెట్టారో మనందరం కూడా చూసాం. ఎంతకంటే మనకు కానీ పార్టీకి కానీ ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు, ఎప్పుడు రాదు కూడా. సాక్షాత్ మన అధ్యక్షుడు వారే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అక్రమ కేసుల వల్ల గత 26 గంటల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి 6 గంటలకి మీ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సరెండర్ చేశారు. వాదనలన్నీ కూడా ప్రారంభం అయ్యాయి. అధ్యక్షుల వారికి కూడా అవకాశం ఇస్తే అధ్యక్షుల వారు కూడా తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాదనలు జరుగుతున్నాయి. తర్వాత మన సైడ్ కూడా సీనియర్ న్యాయవాదులు, లోకల్ న్యాయులందరూ ఉన్నారు. మన వాదనలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మనకి ఇంకో గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, ఇది ఒక క్లారిటీ వచ్చేసరికి. అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. మీరు అనొచ్చు పోలీసులు చేస్తున్నారని. పోలీసులు చేయవలసింది చేస్తారు. దయగురించి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోండాబొమ్మ గారు కానీ, గద్ద రామ్మోహన్ గారు కానీ, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇటు బోడే ప్రసాద్ కానీ, అదేవిధంగా రూరల్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులకి అయితే అవసరస్తులు చేస్తున్నారు. కానీ సెకండ్ క్యాడ్ థర్డ్ క్యాడ్కి ఎక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబిలైజేషన్ బాగా చేయాలి. అందులో మహిళలకు బాగా చేస్తే మహిళలకి ఇబ్బంది పెట్టడానికి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి. నాకు చాలా మంది ఫోన్లు చేసి, ఏం సార్ ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏముంది మీ పార్టీకి, కనీసం ఇక్కడ మొబిలైజేషన్ లేదని చాలా మంది అవుటర్స్ ఫోన్ చేస్తుంటే కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. దయగురించి నాయకులందరూ ఎలర్ట్ అయి ఇంకొక 1 అవర్ 2 అవర్స్ లో ఇది ఒక కొలీగ్ వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైం అప్పుడు ఎక్కువ మంది మొబిలైజేషన్, అందులో మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఇమీడియట్ గా వెంటనే అందరూ రంగంలోకి దిగి మొబిలైజేషన్ చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను. ఎక్కడ మనం వయలేషన్స్ అనే పదం కూడా లేదు. శాంతియుత పోరాటం చెయ్యాలని చెప్పి అధ్యక్షుల వారు చెప్పారు. ఆ విషయం మీ అందరికీ చెప్తున్నాను, చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎవరైనా ఉంటే ఇది లేకపోతే నమస్కారం. నేను రాత్రి 3 నుంచి మాట్లాడుతున్నానండి. హలో, రాత్రి 3 నుంచి చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుంటాను. అలాగే 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 దగ్గర రామ్మోహన్ గారు మాట్లాడారు.
తమ్ముడు నమస్తే. తమ్ముడు నమస్తే అండి. మరి కాదు, మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు నిన్న పొద్దు నుంచి పోలీసులు తీసుకెళ్లి రాత్రి రోజులేదు, వాళ్ళు అందరూ అల్లాడిపోతున్నారు అక్కడ, స్నానాలు చేయలేదు, ఒళ్ళంతా చిరాకు వస్తుందండి అన్నారు. సిపి గారేమో ఇప్పుడు రాజ్యాసనం ఎత్తలేదు, ఆయన పంపించట్లేదు. ఇప్పుడు రవీంద్ర గారిని పాపం పొద్దున వచ్చి ఆయన తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో పడేశారు. దేవేంద్ర ఉమ్మ గారు అయితే పాపం ఆయన నిన్నటి నుంచి ఆయన కూడా కాదని వాళ్ళ మనసు అందరినీ ఒక స్టేషన్ లో పెట్టారు. అక్కడికి ఎవరైనా లేడీస్ వస్తేనేమో కర్రలు ఇబ్బంది పెట్ట పోగా మీరు వెళ్ళిపోతారా లేకపోతే వ్యాన్ ఎక్కిస్తున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు మనాళ్ళు మన కొందరు సెకండరీ లీడర్లు ఇప్పుడే నాకు ఫోన్ చేశారు, ఏమంటే పోలీసులు మమ్మల్ని చేస్తున్నారండి, మీరు వెళ్ళిపోతారా లేదా వ్యాన్ ఎక్కుతారా అన్నారు. మీరు పక్కకు వచ్చామండి అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇది మన రిమాండ్ అది రిమాండా లేకపోతే ఏదో తెలిసి రిమాండ్ అయితే ఏదో ఉంటుంది అని చెప్పి అది ఒక విజయవాడలో అడిగి చేస్తున్నారు. గుంటూరులో ఏమి లేదు ప్రశాంతంగా ఉంది, అందరూ అవసర ప్రతి ఇంటి కాడ పోలీసులు నిన్న నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు. ఇది కొంచెం టెక్నికల్ గా ప్రాక్టికల్ గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నిన్నటాళ్ళు చాలా మంది స్టేషన్ లో ఉన్నారు, నిన్నటాళ్ళు మెయిన్ నాయకులు అందరూ డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ పోలీసు కరెంటు నిన్న పొద్దు నుంచి ఉన్నారు. అది రాత్రి రోజు అనుభవం మేము పెట్టలేము, ఉంది సమస్య ఉంది, కొంచెం అయినా కానీ కొంచెం మా ప్రయత్నం మేము చేస్తుంటాం. చేస్తున్నాం. పోలీసులు ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వాళ్ళు వాడన. అదే రవీంద్ర గారు పాపం ఫోన్ చేస్తున్నారు, సిపిఓ ఒకసారి చెప్పండి నేను బయటకు వస్తానని చేస్తున్నారు. వాళ్ళేమో ఫోన్ చేస్తట్లేదు, ఎట్లా ఇదే చెబుతున్నారు, మాకు అది తీలేదు దాకా మేము తీలేమండి అని చెబుతున్నారు వాళ్ళు. మాట్లాడినారు కొద్ది చూడండి అని చెప్తాను. అట్టాగే అట్టాగే ఏం చేస్తున్నారు అన్నారు. భవన మహేశ్వర్ గారు మాట్లాడండి. హలో, అదే రాత్రి కూడా కొద్ది ఇబ్బందిగా ఉంది కానీ కొంచెం చూడండి, ప్రయత్నం చేయండి, ఎందుకంటే మరీ వీక్ గా ఉందంటున్నారు అక్కడ. అసలు ఎంజాడుకులు రాణిస్తేగా నా కొడుకులు అటు ఇటు కిలోమీటర్లు ఉన్నారు. కింద కార్యకర్తలకు మహిళలకి కొద్ది కొద్ది మనం మొబైల్ చేసి కొద్ది ఉంటారు కదా, పూర్తి కదా ఉండలేకుంటే అయిపోయింది. అసలు బ్యారికేడ్స్ పెట్టేసి మన మన వందల మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ, అది ప్రాబ్లం. ఏం జనాలు కాబట్టి ఎంతమంది నేను పంపించేది అది కాదు విషయం. ఎలా చేస్తే కదా ఇప్పటికీ ఆడవాళ్ళు రాత్రి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఆడవాళ్ళు. ఇంకా చూస్తా అన్న, మళ్ళీ చూస్తా, కొంచెం రిలాక్స్ అయితే పంపిద్దాం. చెప్పడానికి మంచి ఎవరు ఉన్నారా? కొనత నారాయణ గారు మాట్లాడండి సార్. నారాయణ రావు గారు మాట్లాడండి సార్. కొనత నారాయణ రావు. హలో, నమస్కారం. అదే గజారామ్మోహన్ గారు చెప్పిన ఇబ్బందులు అన్నీ ఉన్నాయి, బోనమ్మేశ్వర గారు చెప్పిన ఇన్ని. ఇప్పుడు నాతో పాటు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా రాత్రి 11 వేడారు మమ్మల్ని, మళ్ళీ హౌస్ అరెస్ట్ అయినా కూడా ఎంతో కొంతమందిని ఫోన్లు చేసి మాట్లాడి కొంతమంది మొబైల్ చేస్తాను. కొద్దిగా చేయండి 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 చేయండి. అలా 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 పనులు ఉన్నాయి. ఇంకెవరంటే చూడు కదా, తీసుకునే కదా. నేను టీడీ జనార్దన్ గారు అన్నారు సార్. లాస్ట్ సార్ టీడీ జనార్దన్ గారు మాట్లాడండి సార్. హలో, నారాయణరావు గారు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారయ్యా లైన్ లో? ఉన్నారు ఉన్నారు, ఇప్పుడే మాట్లాడారు. ఉన్నారు మాట్లాడండి. రామ్మోహన్ గారు మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని సార్. కొనకల నారాయణరావు గారు ఉన్నారు సార్, మాట్లాడండి సార్. తమ్ముడు నారాయణరావు గారు ఎంత మంది స్టేషన్ లో ఎంత మంది ఉంచారు నిన్న? నిన్న 20 మంది అండి. 20 మంది ఉంచితే మన లీడర్లు అమ్మా ఒక్కొక్క నియోజకవర్గం విస్తృత సమావేశం, విస్తృత సమావేశం వాళ్ళంతా యాక్టివ్ యాక్టివ్ గా వాళ్ళు 300 నుంచి 500 మంది ఉంటారు. దయచేసి 20 మంది అయితే ఇంకొక 20 మంది ఇంకో చోట, ఇంకొక 20 మంది ఇంకో చోట మిలిటెంట్ టైప్ యాక్టివిటీ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోకుండా 2 రోజులు రాత్రులు తిప్పుకుంటే మన వాళ్ళంతా చిన్న చిన్న కారణాలు చెప్తే అది బాగోదు. రెండోది ఏంటంటే
ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తే ఆ ఇంట్లో ఉండమాటండి. రామ్మోహన్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేసి పోలీసులతో పోరాటం చేయాలి, పోరాటం చేసిన వీడియోలు వైరల్ చేయాలి. అదే చేశాను నేను. సెంటర్ నుంచి కార్యకర్తలు ఏమంటున్నారంటే లేదు బయట నుంచి న్యూట్రల్ ఏమంటున్నారంటే ఏంటి సార్ మేనిఫెస్టో లెక్క పెడుతున్నారు మీరు? దేని జనార్దన్ గారు ఇంకా డిస్కషన్ అందరూ ఇన్ఛార్జీలందరూ మీరు ఆల్టర్నేటివ్ తీసుకుని ఏ రకంగా చేస్తారు కొద్దిగా పబ్లిక్ మొబిలైజ్ చేసి బాగా చేయండి. ఇంకా డిస్కషన్ వద్దు మళ్ళీ ఎవరైనా రికార్డ్ చేసి ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ అన్నండి.